Hello guys welcome to our channel power of movie lover and this is Venki. తమ్మేళ్లో ఉన్న థౌసండ్ కి మూవీ కలెక్షన్స్ కి సంబంధం లేదు ఇది మన ఛానల్లో అప్లోడ్ అవుతున్న థౌసండ్ వీడియో యాక్చువల్లీ ఏదైనా స్పెషల్ వీడియోతో వద్దాం అనుకున్నా బట్ ప్రజెంట్ నేనున్న కండిషన్ లో అది కష్టం ఏదైనా స్పెషల్ డే చూసి స్పెషల్ వీడియోని ప్లాన్ చేద్దాం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వంద వీడియోలైనా చేయగలనా లేదా అనుకున్నా బట్ మీ సపోర్ట్ తో థౌసండ్ మైల్ స్టోన్ వరకు వచ్చేసాం థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ క్రేజీ కంబుల తెరకెక్కిన యానిమల్ ఫిల్మ్ నిన్న వరల్డ్ వైడ్ గా భారీ థియేటర్ కౌంట్ తో రిలీజ్ అవ్వగా ఈ మూవీ ఓవరాల్ గా డే ఫినిష్ అయ్యేసరికి మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది సెకండ్ హాఫ్ కాస్త రేసీగా ఉన్నా టాక్ మిక్స్డ్ నుంచి పాజిటివ్ కి వెళ్లిపోయేది బట్ అలా కూడా సినిమా పై ఉన్న హైప్స్ కలెక్షన్స్ తో దుమ్ములైపి ఈ ఫిల్మ్ ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న సినిమాలో నెంబర్ వన్ డే వన్ ఓపెనర్ గా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్ జవాన్ తర్వాత బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచి దుమ్ములైపి సో లేట్ చేయకుండా డే గా ఎంత కలెక్ట్ చేసిందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియో ని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోదు ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో ఈ ఇర్ మన పెద్ద హీరోల సినిమాల్ని కూడా క్రాస్ చేసిన ఈ ఫిల్మ్ ఆంధ్రలో కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసింది ఉత్తరాంధ్రలో డెబ్బై మూడు లక్షలు కృష్ణాలో ముప్పై ఏడు లక్షల షేర్ తో ఇక్కడ టైర్ టూ హీరోల రీసెంట్ మూవీస్ కంటే కూడా చాలా బెటర్ గా పర్ఫామ్ చేసింది దాంతో రెండు తెలుగు రాష్ట్రాల టోటల్ షేర్ ఎనిమిది పాయింట్ రెండు కోట్ల రేంజ్ లో ఉండగా గ్రాస్ పదిహేను కోట్లు దాటింది తెలుగు స్టేట్స్ లో బిజినెస్ పద్నాలుగు కోట్లు కావడంతో పదిహేను కోట్ల బ్రేక్ బ్రేక్వింగ్ టార్గెట్ కి గాను ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో హిట్ అని పిచ్చుకోవాలంటే లాంగ్ రన్ లో మరో ఆరు పాయింట్ ఏడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది ఈ రోజు బుకింగ్స్ కూడా సాలిడ్ గా ఉండడంతో వీకెండ్ ఏ లోపే హిట్ వర్టిక్ ని చేసుకున్న ఆశ్చర్యపోవసరం లేదు బట్ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందో చూడాలి ఇక తమిళనాడు లో ఒకటి పాయింట్ మూడు కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్ మరీ సూపర్ అనే రేంజ్ లో కాకపోయినా మంచిగానే ఓపెన్ అయిందని చెప్పొచ్చు ఇక కర్ణాటకలో ఐదు కోట్ల గ్రాస్ తో దుమ్ము వదిలిపేయగా కేరళలో నలభై లక్షల గ్రాస్ తో మంచిగానే ఓపెన్ అయింది ఇక ఇండియాలో హిందీ వర్షన్ కి గాను యాభై నాలుగు పాయింట్ ఏడు కోట్లని కలెక్ట్ చేస్తూ నాన్ హాలిడే బిగ్గెస్ట్ ఓపెనర్ కాగా నార్త్ మొత్తం మీద యాభై నాలుగు కోట్ల గ్రాస్ తో దుమ్ము వదిలిపేసింది అలా ఇండియా మొత్తం మీద డెబ్బై ఆరు పాయింట్ ఆరు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్ ఇక ఓవర్సీస్ లో కూడా యుఎస్ యూకే ఆస్ట్రేలియా కెనడా అండ్ గల్ఫ్ కంట్రీస్ వంటి చాలా చోట్ల చాలా మంచిగా పర్ఫామ్ చేస్తూ చాలా వరకు రికార్డ్స్ అక్కడ బ్రేక్ చేయగా వన్ ఓవర్సీస్ మొత్తం మీద ఈ మూవీ ముప్పై తొమ్మిదిన్నర కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది అలా ఆనిమల్ మూవీ డేవన్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ నూట పదహారు కోట్ల రేంజ్ లో ఉంది అలా ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో లియో ఆది పురుషన్ జవాన్ తర్వాత ప్లేస్ లో ఆల్ టైమ్ టాప్ ఫోర్ ఓపెనర్ గా లేపింది ఒకసారి ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ చూసుకుంటే ఏ సర్టిఫికెట్ తెచ్చుకునే సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్ ఈ మూవీలో ఉన్న స్టార్ కాస్ట్ అందరికి కూడా ఇది బిగ్గెస్ట్ ఓపెనర్ ఇందులో ఆల్ టైం టాప్ త్రీ వన్ ఓపెనర్ త్రీ అవర్స్ కి పైగా రన్ టైమ్ వంద పైన ఓపెన్ ందుకున్న ఫస్ట్ ఫిల్మ్ ఇలా డొమెస్టిక్ లో కూడా ఇంకా చాలా రికార్డ్స్ ఉన్నాయి అలా ఆనిమల్ మూవీ మిక్సీ టాక్ తో కూడా రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఏమాత్రం పాజిటివ్ టాక్ పడున్న జవాన్ ఈజీగా బీట్ చేసేది ఈ ఫిల్మ్ సో వీడియో ఇది ఆనిమల్ డే వన్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సల ట్రైలర్ రికార్డ్స్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ నవా థ్యాంక్ యూ